is Dr. Siddharth, more and maxillofacial facial surgeon, mostly partner. So you all may know dental awareness program testimony. And we have to check implants in shape, different type of economies of the age and the anti technology though restore this coach and check the types of అంటే ఈ ఈ పని వేయడానికి పక్క పన్ను అనేది నాకు తగ్గదు వస్తుంది. అదే ఇంప్లాంట్స్ అనుకుంటే ఇప్పుడు ఎక్కడైతే పన్ను పోతుందో అక్కడే ఇంప్లాంట్ డైరెక్ట్ స్క్రూస్ సిస్టమ్ ఈవెన్ సింగిల్ బోల్తో చిగురు కట్ చేయకుండా డైరెక్ట్గా నిప్పు లేకుండా ఫ్లాప్ ఓపెన్ చేయకుండా డైరెక్ట్గా ఇంప్లాంట్ అయిపోతున్నారు. ఈ టెక్నిక్ అనేది పేషెంట్కి మ్యాక్సిమం ఇంప్లాంట్స్ అనేది సర్జరీ నథింగ్ లైక్ సర్జరీ కూడా కాదండి. చాలా మంది సర్జరీ అనుకుంటున్నారు ఫీల్ అవుతూ ఉంటారు. Like no pain, no muscle flatness, very easy technique. So fixed lo two types and the bridge and the implants. Implants are the best one. Advanced technique to manas now. If the patients are not affordable and the patients come the job cost of the we have other things like and the anticipated affordable things around. అంటే ఇప్పుడు అది రిమూవల్ డెంజర్స్ అనేది ఒకప్పుడు బాగా ఇంప్రూవ్ చేసినా ఉంది. ఇప్పుడు చాలా తగ్గిపోయింది ఎందుకంటే ఆ ఊసుకోవడం వల్ల మనకి కొన్ని ఇయర్స్కి చెవిరినది తెలియకపోవడం కానీ దాని మనకి పేషెంట్స్ కూడా డిస్కంఫర్ట్ ఉండడం కానీ ఏదన్నా తినాలని ఇబ్బంది పడటం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఆల్వేస్ అడ్వైజ్ ఎవ్రీ వన్ టు గో ఫర్ ఇంప్లాంట్ ఆర్ ద బ్రిడ్జ్. ఇంప్లాంట్ ఈస్ అల్టిమేట్ అండి. సో ఎవరికైనా పన్ను అనేది చాలా కంఫర్ట్గా ఉంటుంది, నిప్పు లేకుండా ఉంటుంది. తర్వాత కూడా మీకు ఇంకోటి ఇన్ఫెక్షన్ కూడా అలాంటిది ఏమి రాదు దీనికి. సో లోపలికి లేకుండా ఉంటే టీత్ చిన్న చిన్న ముక్కలు అయిపోయినాయి వాళ్ళు కూడా కంపల్సరీగా పళ్ళేయించుకోండి. ఇంకోటి పళ్ళేయించుకోకపోతే మిసింగ్ బీత్ ఒకటే కదా అనుకుంటాం చాలా మంది. మిసింగ్ బీత్ ఉండటం వల్ల స్టేజ్ కూడా ఏర్పడుతుంది, పళ్ళని బ్యాక్ జరుగుతూ ఉంటుంది. సో ఒకటే మిసింగ్ బీత్ ఉన్నప్పుడు దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా కంపల్సరీగా డెంటిస్ట్ని కన్సల్ట్ చేసి సలహా కూడా తీసుకోండి.